అపొస్తల కార్యం 11:26 మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ అంతియొక్క సంఘం, ఇదొక సంఘం, శిష్యులు క్రైస్తవులు అనబడ్డారంట. అంటే అప్పటి వరకు ఏమని పిలువబడ్డారు? అప్పటి వరకు యేసయ్య తోటి ఉన్నారు కదా, యేసయ్య తోటి తిరుగుతున్నారు కాబట్టి యేసయ్య శిష్యులు అన్నారు. యేసయ్య తోటి తిరుగుతున్నారు కాబట్టి ఆయన్ని అనుసరిస్తున్నారు, ఆయన ఫాలోవర్స్ అని అన్నారు. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ సంఘంలో శిష్యులు ఏమని పిలువబడుతున్నారంటే క్రైస్తవులు. క్రైస్తవులు అని ఒక అదొక క్రొత్త పేరు, క్రొత్త పేరు. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఇదొక మతం. క్రైస్తవ్యం అనేది ఒక మతం, ఇదొక కులం అనేసి అని అంటారు. కానీ వీళ్ళందరూ కూడా, యేసు ప్రభు అయిన శిష్యులైన వీరందరూ కూడా యూదులు. కానీ వీళ్ళు ఎక్కడ ఈ ప్రాంతంలో క్రైస్తవులు, క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ అని పిలువబడ్డారు. ఎందుకనంటే అప్పటి వరకు యేసయ్యను అనుసరిస్తున్నారు, ఆయన చనిపోయినాక ఆయన విడిచిపెట్టి, ఆయన ఎప్పుడైతే శిలువ మరణం పొంది ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా తమ పాత జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పాత జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. ఏంటిది వాళ్ళ జీవితం అని అంటే, ఒక ఆయనేమో చేపలు పట్టే ఆయన, ఫిషర్మ్యాన్, ఇంకొక ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఈ విధంగా ఒక్కొక్కరు తమ జీవితాన్ని మరలా పాత జీవితానికి వెళ్ళినప్పుడు యేసయ్య వారిని చూసి, వీరి విధంగా ఉండడం మంచిది కాదు అనేసని మరలా వారి దగ్గరకు వచ్చి తనను తాను కనుపరుచుకొని వారి మీద పరిశుద్ధాత్మను ఊది వారి నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేసినప్పుడు తమ పాత జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టి మరలా తమ సేవను ప్రారంభించారు శిష్యులు. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇంకా పాత జీవితాన్ని విడిచిపెట్టి మరలా సేవ విస్తృతపరచబడుతుంది, ప్రారంభించబడింది, అనేకమైన చోట్ల వెళ్ళి బోధిస్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, చెప్తా ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ చూసిన జనం ఏమంటున్నారంటే, వీళ్ళు క్రీస్తుని కలిగిన వారు. క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగిన వారు. వీళ్ళు క్రీస్తుని కలిగి ఉన్నవారు, వీరిలో క్రీస్తు ఆత్మ వీరిలో ఉన్నది అనిసని అప్పుడు వారికి ఒక క్రొత్త పేరు ఏమొచ్చిందంటే క్రైస్తవులు, క్రిస్టియన్ అనేసని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. రెండోది అపొస్తల కార్యంలోనే 26:28 వచ్చిన ఒకసారి చదవండి. అగ్రిప్పరాజు అంటున్నాడు, ఎంత సులభంగా నన్ను క్రైస్తవం చేయాలని చూస్తున్నావే. అక్కడ ముందు పౌలు గారు అంటారు ఏమనంటే, మన మతమందు నేను చాలా నిష్ఠ కలిగిన వాణ్ణి. మన మతం అంటే యూదుల మత ప్రకారము, యూదుల మత ఆచార ప్రకారము ఆయన చాలా నిష్ఠ కలిగిన వ్యక్తి. ఎవరు? పౌలు గారు. అయితే ఎప్పుడైతే ఆయనకి యేసు ప్రభు దర్శనం ద్వారా కనబడ్డము, ఆ వెలుగులో ఆయనతో మాట్లాడడం జరిగిందో, ఆయన వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నారు. పౌలు గారు తన జీవితాన్ని మార్చుకొని ఆయనకు కనబడిన దర్శనాన్ని, ఆయనకి దేవుడు చేసిన మేలును అనేక చోట్ల ఆయన సాక్షార్థంగా చెప్తూ ఉంటే ఆయన తీసుకువెళ్ళి సంకెళ్ళు వేసి ఆయన్ని బంధించడం జరిగింది. జరిగినప్పుడు ఈ అగ్రిప్ప రాజుతోటి అంటున్నాడు,
ఆయన తోటి ఆయన టెస్టిమోనీ ఆయన గురించిన సాక్ష్యమంతా చెప్పుకుంటున్నప్పుడు నాకు మీరు వీలైతే నాకు కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పచ్చా అన్నప్పుడు అగ్రిప్ప రాజు సమయం ఇస్తాడు అప్పుడు ఈ పౌలు గారు తన సాక్ష్యం గురించి చెప్పుకుంటా అంత చెప్పినప్పుడు ఈయన పౌలు తోట పౌలు గారు అగ్రిప్పను అంటారు ప్రవ అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా నమ్ముచున్నారా నేను ఎరుగుదును అనేసని ఈజీగా ఒక వర్డ్ అనేసరికి ఇంకా అగ్రిప్ప రాజు నవ్వుకుంటా నువ్వు నన్ను కూడా ఇంత సులభంగా నువ్వు క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా అని అంటాడు క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగిన వారు ఇది ఒక మతము కాదు ఒక రిలీజియన్ ఆర్ క్యాస్ట్ ఏ మాత్రం కాదు క్రైస్తవ్యం అనేది ఒక క్రొత్త పేరు క్రీస్తును కలిగిన వారికి మాత్రమే ఈ పేరు పెట్టబడుతుంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారు లేదా క్రైస్తవులకు ఉండే క్వాలిటీస్ ఏంటో కొన్ని మనం చదువుకుందాం మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం పదిహేడు యాభై క్రైస్తవులు ఏ విధంగా ఉంటారు అంటే ఫస్ట్గా బలాఢ్యులుగా ఉంటారు మైటీ బలాఢ్యులుగా ఉంటారు ఈ దావీదు చూడడానికి చిన్నవాడే చాలా చిన్నవాడే చదువు సంధ్యలు లేవు ఏమి తెలియని వ్యక్తి యుద్ధ భూమికి వెళ్ళాడు తన అన్నలకు ఆహారం సిద్ధపరిచి వాళ్ళకి ఇవ్వడానికి అనేసని యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు వీళ్ళు అనేసి చూస్తే అక్కడ ఫిలిస్తీన్లకు మధ్య ఇజ్రాయేల్ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది కానీ యుద్ధ భూమిలో యుద్ధం జరగట్లేదు కానీ ఇటుపక్క గుడిసెలు వేసుకొని వీళ్ళు కూర్చున్నారు అటుపక్క గుడిసెలు వేసుకొని వీళ్ళు కూర్చున్నారు ఇది చూసి దావీదుకి డౌట్ వచ్చింది ఏంటి ఇక్కడ యుద్ధ భూమిలో యుద్ధం జరగకుండా ఏం జరుగుతుంది అనేసి అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇదిగో పలానా ఫిలిస్తీన్లో నుంచి వాళ్ళు మామూలుగా వాళ్ళు ఎవరైనా వచ్చి మనతో యుద్ధం చేస్తే అయిపోయిద్ది కానీ ఎవరినో ఒక బలాఢ్యుణ్ణి తీసుకుని వచ్చారు ఆయన పేరు గొల్యాతు ఆయన ఆరు అడుగుల జానడెత్తున్నాడు అనేసని ఆయన గురించి ఓ గొప్పగా చెప్తుండేసరికి దావీదుకి ఏమనిపించిందంటే అరే వాడెవడో ఫిలిస్తీయుడు అంటున్నారు సున్నతి లేనోడికి మనం ఎందుకు భయపడాలి సున్నతి లేని వ్యక్తికి మనం ఎందుకు భయపడాలి మనం సున్నతి కలిగిన వాళ్ళం క్రైస్తవులం క్రీస్తుని కలిగిన వారం మనం ఎందుకు భయపడాలి అనేసని ఈ దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేస్తాను అని చెప్పినప్పుడు ఆయన సరే నీ ఇష్టం నువ్వు ఏ విధంగా చేస్తావు చూస్తా అన్నట్లు ఆయన పంపారు పంపినప్పుడు ఈ దావీదంట ఫిలిస్తుని కంటే బలాఢ్యుడై ఫిలిస్తుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు ఎన్ని రాళ్ళు ఐదు రాళ్ళు ఆ మధ్య డాడ్ మీకు చెప్పారు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ గురించి ఏంటిది ఐదు రాళ్ళు దావీదు సంచిలోని రాళ్ళు ఐదు ఉపదేశాలు ఏంటివి అవి అపొస్తల బోధ ప్రవక్తలు బోధకులు కాపరులు ఉపదేశకులు ఈ ఐదు ఈ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ ఈ శత్రువుకి ఈయన తీసుకుంది ఐదు రాళ్ళైనా కూడా తీసుకొట్టింది మాత్రం ఒకటే ఒక రాయితో అవునా
దావీదు ఐదు రాళ్ళు మాత్రం తీసుకున్నాడు, ఏట్లోకి పోయి ఐదు రాళ్ళు తీసుకున్నాడు. కానీ ఫిలిస్తీన్ కొట్టింది ఒకే ఒక రాయితోటి. శత్రువుని, శత్రువైన సాతాన్ని మనం తీసుకోవడానికి మన బలాన్ని బట్టి, మన ఇదిని బట్టి మనం ఐదు రాళ్ళు వేసుకుంటాం. కానీ సాతాను వెను వెంటనే మనం వేసి ఒక్క రాయితోటే వాడు కుప్ప కూలిపోతాడు. హల్లెలూయా. మనం దావీదు ఒక్క రాయితోటే ఫిలిస్తీన్ కొట్టాడు. వెంటనే ఆయన ఈ విధంగా వెనక్కి ఇట్లా పడకుండా ముందుకు పడ్డాడు. ఎందుకనంటే వెనుక నుంచి తన్నింది ఎవరు అనంటే ప్రభువైన యెహోవా. ఎస్, దేవుడు వెనుక నుంచి తన్నాడు. ఎందుకనంటే నీవు ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఈ విధంగా యుద్ధం చేస్తావో వెను వెంటనే దేవుడు నీకు ఆశ్రయంగా నిలవబడతాడు. రెండవదిగా పరాక్రమం గల బల్లార్జుల వలె ఉంటాం. న్యాయాధిపతులు 6:12. న్యాయాధిపతులు 6:12. అది రెండోది పరాక్రమం గల బలార్జుడ. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే మైటీ హీరో. హీరో అంట, మైటీ హీరో, ఐఎమ్ విత్ యూ అని అంటున్నాడు. ఈయన ఎవరంటే గిద్యోను. ఈ గిద్యోను మిద్యానీయులకు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్ ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అనేసి అని ఈయన ఇంకా భయపడిపోయి దాక్కున్నాడు. గోధుమలు దొల్లగొడుతున్న సమయం, దొల్లగొట్టే ఆ ప్రాంతంలో గానుగు చాటును వెళ్ళిపోయి దాక్కొని ఆయన గోధుమలు దొల్లగొడతా ఉన్నాడంట. కొడతా ఉన్నప్పుడు దేవుడు చూశాడు, ఎందుకు ఈ విధంగా ఈ మనిషి ఈ విధంగా భయపడుతున్నాడు అనేసి అని దేవుడు అతన్ని చూసి స్వయాన్ని ఆయనే అతని వద్దకు వెళ్ళి తట్టాడు. తట్టి ఏ మైటీ హీరో, ఇంగ్లీష్ బైబిల్ మైటీ హీరో అని చాలా చక్కగా ఉంది. మైటీ హీరో, ఐఎమ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు అనేసి అని దేవుడు బలపరుస్తున్నాడు. క్రైస్తవులు ఎప్పుడైనా బలహీన పచ్చబడినప్పుడు వెను వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వెన్ను తట్టి లేపుతాడు. నువ్వెవరివైనా సరే, నువ్వేదైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా అని చూడట్లేదు. మనమందరం ఒకటే, క్రైస్తవులం. క్రైస్తవులను ఎప్పుడైతే భయపడి దాక్కుంటున్నారో వెను వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వెన్ను తట్టి లేపుతున్నాడు. నువ్వు పరాక్రమం గల బలార్జుడివి, ఎందుకు భయపడుతున్నావు, నేను నీకు తోడై ఉన్నాను లే అనేసని దేవుడు స్వయానే ఒక బలార్జుడైన వ్యక్తిని లేపుతున్నాడు. మనం కూడా చాలా బలహీనులమే. బలహీనమైనప్పటికీ దేవుడు మనల్ని బలవంతులను చేస్తాడు. మూడవదిగా రోషం గలవారంగా ఉంటాం. మొదటి రాజులు 19:14-14. మొదటి రాజులు 19:10 చదవండి. ఆమేన్. దేవు యెహోవా కొరకు మహారోషం గలవాడుగా ఉన్నాడు. ఎవరైనా ఏలియా. రోషం అనంటే జలస్, జలసి. తెలుసా, అర్థమవుతుందా? జలసి అంటే
మనల్ని మించిపోయి ఇంకొకలు ఎవరైనా ఏదన్నా చేస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్ ఎవరికైనా జలసీ అనేది వస్తుంటుంది మనుషులం కాబట్టి ఎందుకనంటే జలసీ దేవుని నిమిత్తం ఈయన జలసీ తోటి ఉన్నాడు రోషం కలిగి ఉన్నాడు ఏ విధంగా ఆయన అప్పటి వరకు కూడా ఏలియా గారు చాలా గొప్ప ప్రవక్త ఆయన అయితే బయలుదేవతలను ఆశ్రయిస్తున్న వారిని వారిని ఆ ప్రవక్తలను చంపిన వ్యక్తి ఎంతో గొప్ప ప్రార్థన వీరుడు యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఒక స్త్రీ విషయంలో భయపడిపోయి ఆయన కూడా దాక్కున్నాడు వెళ్ళిపోయి బద్రీ వృక్షం బేర్షెబా ప్రాంతం దాటి బద్రీ వృక్షం దగ్గర ఉన్న ఆ చెట్టు కిందకి వెళ్ళి దాక్కొని ఉన్నాడు అప్పుడు దేవుడు అతన్ని పిలుస్తున్నాడు పిలిచి ఇదిగో లేచి ఆహారం తిను అని అంటే ఈయన లెగ్స్ చూసేసరికి ఆయన కళ్ళ ముందు రొట్టెలు కాల్చబడుతున్న చేపలు అవి కనబడినాయి అంట తిని మళ్ళీ పడుకున్నాడు కానీ దేవుడు ఇతన్ని విడిచిపెట్టట్లా ఎందుకనంటే ఈయన ప్రభు నిమిత్తం రోషం కలిగిన వ్యక్తి ప్రభు నిమిత్తం రోషం కలిగిన వ్యక్తి అందుకని ఇతన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా అతను పడుకుంటుంటే మళ్ళీ లేపుతున్నాడు మళ్ళీ లేపేది లేగు నీకు నీ శక్తి మించిన ప్రయాణం ఉంది లే ఈ ఆహారం తిను అనసం లేపేది ఆయన అక్కడ తీసుకెళ్ళేది ఆయనతో మాట్లాడేది ఇట్లా చేసి తరువాతకి కొంతమందిని పట్టాభిషేకం చేయమని ఈయనకి మారుగా ప్రవక్తగా పట్టాభిషేకం చేయమని కొంతమందిని అభిషేకించడానికి దేవుడు ఈ రోషం కలిగిన వ్యక్తిని వాడుకున్నాడు ఎవరైనా అంటే ఏలియా ఏలియా దేవుని యందు యెహోవా కొరకు రోషం కలిగిన వ్యక్తి జెలసి క్రైస్తవులు దేవుని నిమిత్తం రోషం కలిగిన వ్యక్తులుగా ఉండాలి ఇక నాలుగో వ్యక్తి నాలుగోగా ఏ విధంగా ఉంటామంటే అదృష్టవంతులుగా ఈ అదృష్టవంతులుగా ఎవరు అనంటే ఈయన ఆయన తన రాజపీఠాన్ని ఎక్కడానికి వెళ్తున్నాడు పీఠం సిద్ధపరచుకోవడానికి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు అంట చాలా చక్కని మాటలు అక్కడ యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు పట్టణపు గుమ్మం నాకు నేను వెళ్ళినప్పుడు దాగుకొన్నిరి ఈయన సంగతి చెవినబడిన ప్రతి ఒక్కరు కూడా ఈయన్ని ఏ విధంగా ఎంచారంటే అదృష్టవంతుడు ప్రధానులు లేచి నిలవబడ్డారంట యవనులు లేచి దాక్కున్నారంట ముసలి వాళ్ళు లేచి నిలవబడ్డారు అధికారులు మాట్లాడడం మానేసి నోటి మీద వేలేసుకుని నించొని చూస్తూ ఉన్నారు ఎందుకయ్యా అని అంటే అమ్మో అదృష్టవంతుడు వస్తున్నాడు దేవుని కలిగిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏ విధంగా ఎంచబడతాడంటే అదృష్టవంతుడు మన దేవుడు రోషం గల దేవుడు మనము ఆ విధంగా రోషం కలిగి ఉండాలి మన దేవుడు అదృష్టవంతుడు మనం కూడా ఏ విధంగా ఉంటామంటే అదృష్టవంతులముగా ఉంటాము ఈయన వస్తుంటే ప్రతి ఒక్కరు అమ్మో అదృష్టవంతుడు దాక్కుంటున్నారంటే ఎవరు లేరా ఎందుకు దాక్కుంటున్నారని అంటే అమ్మో అదృష్టవంతుడు వస్తున్నాడు దేవుని కలిగిన మనిషి వస్తున్నాడు అదృష్టవంతుడు అనిసిన వాళ్ళు దాక్కుంటున్నారు అధికారులు సైతం మాట్లాడడం మానేసి నోటి మీద వేలేసుకొని కూర్చున్నారంట ఎందుకు అని అంటే అమ్మో అదృష్టవంతుడు ఈయన అదృష్టవంతుడు యెహోవాను కలిగిన వ్యక్తి ఈయన క్రీస్తుని కలిగిన వ్యక్తి ఈయన అనేసని ఒక దేవుని బిడ్డ ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే భయపడుతున్నారు ఎందుకునంటే అదృష్టవంతులు మనము చాలామంది క్రైస్తవులు అనబడిన వ్యక్తులు అదేదో కులము అదేదో మతము అనేసుకొని
కనీసం క్రైస్తవుల్ని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఇది క్రైస్తవ్యం అనేది అస్సలు కులమే కాదు మతమే కాదు. క్రైస్తవ్యం అనేది ఒక క్రొత్త పేరు. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పేరు పెట్టబడుతుంది. క్రిస్మస్ జరుపుకున్న ప్రతి ఒక్కరు క్రిస్టియన్ కాదు. మన క్రిస్మస్కి అందరు పండుగలు చేసుకున్నారు కదా, ప్రపంచమంతా కూడా క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేశారు. మనకంటే కూడా, క్రైస్తవులు అని పిలువబడే వాళ్ళకంటే కూడా చాలా బాగా చేశారు. ఎందుకు అని అంటే వాళ్ళందరికీ తెలుసు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అని. కానీ క్రైస్తవులు అని అనేసరికి అదేదో మతం, అది మతం కానీ కాదు. క్రైస్తవ్యం అనేది ఒక క్రొత్త పేరు. కేవలం క్రీస్తును కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పేరు పెట్టబడుతుంది. ఇంకో మాట, మొదటి పేతురు 4:16, మొదటి పేతురు 4:16. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించకూడదు, సిగ్గుపడకూడదు. ఈ రోజుల్లో ఎవరైనా చూసి మీరు క్రిస్టియన్ అని అంటే, కాదు, మేము యాక్చువల్లీ మా ఫోర్ ఫాదర్స్, మా పితృలు పలాన దేవుళ్ళని ఆరాధించేవారు. నీకు సాక్షాత్మంగా చెప్పుకో నీ విషయాలు. ఆ విషయం చెప్పుకోవాలనుకుంటే నీకు సాక్షి, అవును నేను మా పితృలు పలాన దేవుళ్ళని ఆరాధించేవారు అని. కానీ నిన్ను పర్సనల్గా అడిగినప్పుడు డేర్ టు సే దట్ ఐమ్ క్రిస్టియన్, క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. పేతురు అదే చెప్తున్నాడు, క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమ పరచాలి. నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఇంకా నీకు మహిమ, నువ్వు బల్లార్జుడు అనేసి అని నేను పొగుడతారు. పరాక్రమం గల బల్లార్జుడు వలె ఉన్నారు అనేసి అని పొగుడతారు. రోషం కలిగిన వ్యక్తులు క్రైస్తవులు అని నేను పొగుడతారు. అదృష్టవంతులు, నువ్వు వస్తుంటే నీ వీధిలో నువ్వు వెళ్తూ ఉంటుంటే అమ్మో అదృష్టవంతులు వీళ్ళు, క్రీస్తుని కలిగిన వారు అనేసి అని మీ వీధి వాళ్ళు మిమ్మల్ని గూర్చి పొగుడుతున్నప్పుడు సిగ్గుపడక ఆ నామాన్ని బట్టే దేవుని మహిమ పరచాలి. ఆమేన్, హల్లెలూయా. మనం మన ఆంధ్ర రాష్ట్రం పరిపాలిస్తున్న నాయకుల గురించి మనం చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొన్ని పేపర్ల మీద సంతకం వేసి చేసేటప్పుడు ఆ టేబుల్ మీద ఒక వస్తువు ఉంది, అది ప్రపంచమంతా కూడా చూశారు. ఏంటి ఆ వస్తువు అని అంటే హోలీ బైబిల్. హోలీ బైబిల్ అని ఉంది. సిగ్గుపడలేదు, నేను ముఖ్యమంత్రిని అవుతున్నాను అని సిగ్గుపడకుండా ఆ నామాన్ని మహిమపరిచాడు. ఈ దినాల్లో మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉండట్లేదు. ఏవరా మీ బైబిల్స్ అవి ఏమైనా తెచ్చుకోలేదా? పరిశుద్ధ గ్రంథం ఉండట్లేదు. ఎందుకనంటే సిగ్గుపడిపోతున్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన సిగ్గుపడలేదు, ఆ నామాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఆ నామాన్ని బట్టి సిగ్గుపడకుండా క్రైస్తవులం, మేము క్రీస్తుని కలిగిన వారు అని రోషంతో చెప్పినప్పుడే మనం నిజమైన క్రైస్తవులంగా పిలువబడతాం. క్రైస్తవులు రోషం కలిగిన వారుగా ఉంటారు, క్రైస్తవులు అదృష్టవంతులు. నువ్వు వెళ్ళు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా నేతిలో పడినట్లు పడుతుంది. ఎందుకనంటే నీవు అదృష్టవంతుడివి. హల్లెలూయా. క్రైస్తవులంగా మనం ఉన్నందుకు మనం సిగ్గుపడక్కరలేదు. మనం ఆ నామాన్ని బట్టి దేవుని మహిమపరచబడును గాక. దేవుడు కూడా ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ దినమున ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలని చక్కగా తేటగా అయ్యా నీ బిడ్డను నిలువబెట్టుకుని మీరు మాట్లాడి ఉన్నారు.
నా తండ్రి బిడ్డను ఆశీర్వదించండి. వినని వారిలో కూడా నా ప్రభా ధైర్యాన్నిచ్చి క్రైస్తవుడైన ధైర్యముగా నిన్ను మయంపరచుటకు సహాయము చేయమని యేసు నామమున అడిగి వినయంతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.